అలెగ్జాండర్ తో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గునా 369 నేడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా మంచి అంచనాల నడిమే వచ్చేయగా సినిమా అంచనాలకు మించి సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ తో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా సినిమాలో ఏముందో అనే ఆసక్తిని పెంచిందని చెప్పవచ్చు. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బోయపాటి ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని బిజినెస్ భారీ లెవెల్లో జరిగి ఉంటుంది. మరి ఆ బిజినెస్ కు సినిమా ఎంతవరకు న్యాయం చేసిందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే హీరో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. తనకి ఒక ఫ్రెండ్, ఒక సెల్ ఫోన్ షాప్ ఓనర్ అయిన హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు హీరో. ఆ లవ్ స్టోరీతో మొదటి అర్ధ భాగం చాలా స్లోగా కొనసాగుతుంది. అనుకోకుండా ఒక సెటిల్మెంట్ లో ఇరుక్కున్న హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. దాంతో తన లైఫ్ ఒక్కసారిగా భారీ టర్న్ తీసుకుంటుంది. ఆ లైఫ్ పూర్తిగా టర్న్ తీసుకున్న తర్వాత దానికి గల కారణమేంటి, తన లైఫ్ ను టర్న్ చేసిన వారిపై హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది ఓవరాల్ గా సినిమా కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయంతోనే సరిపెట్టిన డైరెక్టర్ అసలు కథ చెప్పడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ మధ్యలో లవ్ స్టోరీ అనుకున్న రేంజ్ లో సెట్ కాకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వగా పాటలు కూడా అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా చాలా కష్టంగా సాగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ను సెట్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో కొద్దిసేపటి తర్వాత అసలు సినిమాను మొదలు పెడతాడు. అప్పటి నుండి సినిమా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అప్పటి వరకు స్లోగా సాగుతూ వచ్చి ప్రేక్షకుల సహనానికి కొద్దిగా పరీక్ష పెట్టిన సినిమా ఒక్కసారిగా జెట్ స్పీడ్ తో పరిగెడుతూ తర్వాత సీన్ ఏమవుతుందా, హీరో ఎలా తన పగను తీర్చుకుంటాడా అన్న ఆసక్తితో క్లైమాక్స్ కి వెళ్తుంది. అక్కడ వచ్చే ట్విస్ట్ అలాగే పూర్తి క్లైమాక్స్ ఎపిసోడ్ అద్భుతంగా ఉండటంతో మొదటి అర్ధ భాగం బోర్ ఫీల్ అయిన ఆడియన్సే సినిమా పూర్తయ్యే సమయానికి పర్వాలేదు సినిమా బానే ఉంది అన్న టాక్ తో బయటికి వస్తారు. హీరో కార్తికేయ ఉన్నంతలో బాగా నటించాడు. పాత్రకు చాలా వెయిట్ ఉన్నప్పటికీ ఆ పాత్రను చాలా వరకు బాగానే హ్యాండిల్ చేశాడు హీరో. హీరోయిన్ కొత్తమ్మాయి అయినా పర్వాలేదు అనిపించే విధంగా నటిస్తుంది. ఇక హీరో ఫ్రెండ్ గా రంగస్థల మహేష్ మంచి నటననే కనబరిచాడు. ఒక షాకింగ్ ట్విస్ట్ తో సినిమాలో భారీ ట్విస్ట్ నే ఇస్తాడు మహేష్. డైరెక్షన్ పరంగా అర్జున్ జంధ్యాల బోయపాటి శిష్యుడు అవ్వడంతో యాక్షన్ పార్ట్ ను, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే పరంగా కొద్ది వరకు బోయపాటిని అనుసరించి ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. కానీ లవ్ స్టోరీ విషయంలో కానీ పాటలను సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం విషయంలో కానీ అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయాడు డైరెక్టర్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విషయంలో కథను పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని సెకండ్ హాఫ్ లో ఉన్నంత పకడ్బందీ స్క్రీన్ ప్లే ను ఫస్ట్ హాఫ్ లో కూడా సెట్ చేసి ఉంటే సినిమా లెవెల్ మరో విధంగా ఉండేది. ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినప్పటికీ సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ మొదటి అర్ధ భాగాన్ని భరించగలిగితే సెకండ్ హాఫ్ ఆకట్టుకుని ఓవరాల్ గా మంచి సినిమానే చూసిన ఫీలింగ్ తో థియేటర్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు ఓవరాల్ గా మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంతవరకు రికవరీ చేస్తుందో చూడాలి. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీ షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ అండ్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.